హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ పీరియడ్స్లో గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతాయో గుర్తుపెట్టుకోవడానికి ఒక స్మాల్ టిప్ చెప్పుతున్నాను. ఎం ఎస్ పి ఆర్ ఐ ఎన్ జి ఎం స్ప్రింగ్, ఎం ఇండికేట్స్ మెటాలిక్ నేచర్, ఎస్ రిప్రజెంట్ సైజ్, పి రిప్రజెంట్ పాజిటివిటీ, దట్ మీన్స్ ఎలక్ట్రో పాజిటివిటీ, ఆర్ రిప్రజెంట్ రేడియస్, ఐ అండ్ ఐఎన్ ఇండికేట్స్ ఇంక్రీజింగ్ ఇన్ గ్రూప్స్. మెటాలిక్ నేచర్, అటామిక్ సైజ్, ఎలక్ట్రో పాజిటివిటీ, అటామిక్ రేడియస్, ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అయోనైజేషన్ ఎనర్జీ, నాన్ మెటాలిక్ నేచర్, హియర్ ఎం ఇండికేట్స్ మెటాలిక్ నేచర్. సో ఎం అండర్ ఇన్ ఎం, ఎస్ ఫర్ సైజ్, పి ఇండికేట్స్ పాజిటివిటీ, ఆర్ రేడియస్, ఐఎన్ మీన్స్ ఇంక్రీజెస్. సో ఐఎన్ 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 ఐఎన్, సో దీస్ ఫోర్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్. మెటాలిక్ నేచర్, సైజ్, పాజిటివిటీ, రేడియస్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్. సో కీప్ డిఈసి. ఓకే, సో ఫస్ట్ ఫోర్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్, రిమైనింగ్ ఫోర్ ఆర్ డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్. So if these four are increases in groups, so decrease in periods. If these four are increases in groups, so decreases in periods. Decreases, 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 decreases. Okay, remaining four are decreases in groups, increases in periods. So in this manner we can easily remember the periodic trends. Okay, thank you for watching. Bye.